Vyasam Vasishtanaptaram Sekte Pautrabakalmasham Parasaratmajam Vande Sukatatantaponidhim Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Sri Rangarya Guru Putram Shadhagopamaham Bhaje Asmat Guru Bhyo Namaha. Kevalam Bhagavantudu Matrame Undi Bhagavantuni Bhaktulu Lekunte Punyatirtham Kadu Dvidesham Kadu Bhagavantudu Undali Bhagavantuni Bhaktulu Undali Anduke Siddhantamlo Nuta Yenimidi Divya Deshamulu Ani Cheptaru Srirangam Karishayilam Anjanagirim Tarchyadri Simhachalam Srikurmam Badari Narayanam Naimisham Srimadvaravati Prayaga Mathura Ayodhya Gaya Pushkara Saragrama Ivanni Divya Deshalu Enduko Paramatma Unnadu Akkade Paramatma Bhaktulu Unnaru Srivilli Bhutturundi, Chala Gopadesham. Enduko Akkada Periyaluvar Bhaktudu Unnadu. Andalamma Amma Undi. Vatapatra Shai Paramatma Unnadu. Bhagavantudu Unnadu, Amma Undi, Bhaktudu Unnadu. Anduke Anipuduvai Antundi Andalamma. Bhulokaniki Muchyan Lanti, Mani Lanti. Pavitra Chetram, Sivili Puturu. Yenduku, Ayan Sambandham. Bhagavantuni Sambandham Untene Pavitramu. Paramatmakkada Unnadu Kabatte Pavitramu. Pavitranam, Pavitran Yo. Pavitranam Visarvecham, Govindaha, Paramo Mataha. Punyanam Api Punyosav. Anni Pavitralaku, Govindulu Pavitramu. Anni Punyalaku, Ayane Punyamu. Ani చెప్పారు కాబట్టి ఇది పవిత్రానాం పవిత్రం యుంట అర్థం ప్రపంచంలో పవిత్రంగా చెప్పబడే సకలము భగవత్ సంబంధం తోటే పవిత్రము ఎక్కడ భగవత్ సంబంధం లేదో అది పవిత్రం కాదు పవిత్రత అనేటువంటిది భగవత్ సంబంధం వల్ల అని తెలుసుకోవాలి అందుకే పరమాత్మ సకల పవిత్రములకు పవిత్రము అలాగే మంగళానాంచ మంగళం మరొక మాట చెప్తాడు ఏవేవైతే మంగళప్రదాలు చెప్తామో అవన్నీ వాటన్నిటికీ ఆయనే మంగళం ఎందుకు గోవు అంటాం గోవు శుభప్రదము పుష్పహారము శుభప్రదము చందనము శుభప్రదము దేవతా స్త్రీలు శుభకరులు అమృతము శుభము కదా ఇవన్నీ మంగళాలు అద్దం మంగళకరమైంది గంధం పుష్పం తాంబూలం కదా ఇవన్నీ ఎందుకు మంగళప్రదారు ఏం చెప్తాం ఏమిటి కారణము అంటే మరి జీవాత్మ కంటే పవిత్రం పుష్పమా జీవాత్మ కంటే పవిత్రమైంది గోవైందా ఎలా మనం చెప్పుకుందాము దీనికి కారణం ఏమిటి అంటే పరమాత్మ వాటి చేత ఆరాధించబడతాడు గోవులు భగవంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తాయి పరమాత్మ భక్తులకు గోవులు అడిగినవన్నీ ఇస్తాయి కామధేను ఉంది కదా ఎవరికి ఇస్తాయి అందరికి ఇస్తాయా భక్తులకే కామధేను ఇస్తుంది పుష్పహారం పరమాత్మకి అర్పించి మనం తీసుకుంటే పవిత్రం దాన్ని ఏమంటారు శేషమాల అంటారు పరమాత్మ మెళ్ళో వేసి దాన్ని మనం తీసుకోవాలి అది మంగళం నూతన వస్త్రం పరమాత్మకి అర్పించి మనం ధరించాలి శేష వస్త్రం గోవు పరమాత్మకు గోక్షిరాలు అర్పిస్తే గోవు పవిత్రం కదా ఇలా
అద్దము పరమాత్మ రూపాన్ని చూపుతుంది. ప్రపంచంలో ఏవేవి మంగళప్రదంగా ఉంటాయో వాటికి మూలం అవన్నీ ప్రత్యక్షంగా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాయి కాబట్టి, పరమాత్మ యొక్క స్వరూపాలు కాబట్టి, పరమాత్మ సేవకవి మూలమూలుగా చెప్పుకున్నాయి కాబట్టి ఆయనే పవిత్రం, ఆయనే మంగళప్రదం. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయ. ఆ మహానుభావుడే అందరికీ ప్రాప్యము పరాయణము పొందదగినవాడు. ప్రతివాడు పరమాత్మనే పొందాలి. పరాయణత్వం ఏమడిగాడు భీష్ముడు? కిమేకం దైవతంలోకే కిం వా ప్రియకం పరాయణం అడిగాడు భీష్ముడు. అయ్యా ఏది దైవము ఏది పరాయణము? అందుకే ఆయనే దైవతం దైవతానంచ ఆయనే పరాయణం పరమం య పరాయణం. తప్పకుండా మనం పొందవలసింది భగవంతుణ్ణే. మనను పొందించేవాడు కూడా భగవంతుడే. భగవంతుణ్ణి వేరే వాటితో మనం పొందలేము. మనము చేసే స్నానము పూజ దానము యజ్ఞము తపస్సు ఏదో చేసుకుంటాం కదా. నేను రోజు గుడికి వెళ్ళొస్తాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది అనుకోవచ్చండి? వస్తుందే? గుడికి పోగానే మోక్షం వస్తుందే? మరి దేవుణ్ణి చూడగానే మోక్షం వస్తుందే? కాదా? ఎలా వస్తుందండి? గుడికి వెళ్ళి భగవంతుణ్ణి చూస్తూ నమస్కారం చేస్తూ అయ్యో గుడికొచ్చానే తొందరలో ఇంటికి తాళం వేసుకొని వచ్చాను మర్చిపోయాను అని దేవుడి ముందర నిలబడి ఇల్లు జ్ఞాపకం చేసుకుంటే మోక్షం వస్తుంది, నరకం వస్తుంది, ఏమొస్తుందండి? అందువల్ల మనం చేసే పూజలు, మనం చేసే దానములు, మనం చేసే ధర్మాలు మోక్షాన్ని ఇవ్వలేవు. ఇవన్నీ భగవద్ ఆరాధనా రూపాలు కావాలి. పరమాత్మారాధనగా వాటిని చేసినప్పుడు పరమాత్మ సంతోషిస్తే వస్తుంది. మనము కోరిన కోరిక మనకు రావాలంటే ఆయన ఇవ్వాలి, వీళ్ళెవరు ఇవ్వరు. అది ఆయన ఇష్టం. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, వద్దనుకుంటే మానుకుంటాడు. నువ్వు పూజ చేస్తే ఇవ్వడు. భరతుడు శరణు వెళ్ళాడు స్వామి అయోధ్యకు రమ్మని. వెళ్ళాడా అండి? విభీషణుడు శరణు వెళ్ళాడు, రక్షించాడా లేదా? ఎవరు కావాల్సిన వాడండి? తోబుట్టే తమ్ముడు భరతుడు, విభీషణుడు శత్రువు తమ్ముడు, వాడికి ఇచ్చాడు, వీడిని ఎళ్ళగొట్టాడు. ఎవరు అడగాలి ఆయన? సర్వస్వతంత్రుడు. ఆయన ఇస్తే కదా నీకు వచ్చేది, ఆయన తీసుకుంటే కదా నీ వస్తువు పవిత్రమయ్యేది, అతనికి అర్పిస్తే కదా వాటికి సార్థక్యం ఉండేది. ఇలా అన్ని రకముల పవిత్రతను కలిగించే మహానుభావుడని చెప్పి మరో మాట, దైవతం దైవతానంచ భూతానామ్యో అవ్యయ పిత యతసర్వాణి భూతాని భవంతి ఆది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ జగక్షయే. ఎందుకు పరమాత్మ గొప్పవాడు అంటే సకల దేవతలకు ఆయనే దేవత. బ్రహ్మేంద్రాదులందరికీ దేవత ఆయనే కదా. బ్రహ్మకు ఏ కష్టం వచ్చినా ఎవరిని అడుగుతాడు? ఇంద్రుణ్ణి దేవతలు వచ్చి రాక్షసు బాధపడితే ఏం చేశాడు? అయ్యో నారాయణ కాపాడు అన్నాడు. అవునా? బ్రహ్మగారికి బాధ వస్తే అయ్యో నారాయణ అంటాడు. అంతెందుకు? రుద్రుడు ఉన్నాడు, శంకరుడు మహానుభావుడు, భస్మాసుడు వెంటబడితే ఎవరిని అడిగాడు? అవునా? త్రిపురాసురుణ్ణి సంహరించటానికి వెళ్ళినప్పుడు ఆయన చంపుతున్నాడు, వాడు మళ్ళీ పుడుతున్నాడు, బతికిస్తున్నాడు మయుడు వాడిని, అమృతం భావి. పాపం స్వామి అయ్యో నారాయణ అన్నాడు. అప్పుడు స్వామి ఆవు దూడలాగా వెళ్ళి అమృతం భావి అమృతాన్ని తాగేసి ఇప్పుడు చంపు అన్నాడు. తానే ఆయుధం అయ్యాడు.
నారాయణాస్త్రంతో శంకరుడు త్రిపురాసురుడిని సంహరించాడు. తాను అస్త్రమయ్యి వాడిని చంపాడు. అస్త్రం చంపుతుందా, ప్రయోగించుకోవడం చంపుతాడా? లోకం ప్రయోగించేవాడు అంటుంది కదా. మనం కత్తితో కోస్తే కత్తి కోసిందంట మనం కోసామంటామా? పేరు శంకరునికి అనుమానం ఏం లేదు, కానీ చంపితే బతకకుండా చేసింది ఎవరు? కాబట్టి ఆయనకు ఆయనే, బ్రహ్మకు ఆయనే, ఇంద్రునికి ఆయనే. వారి వారికి కావలసిన సకల దివ్యమైన శక్తి ప్రసాదించేవాడు పరమాత్మే. అందుకే దైవతం దేవతానంచ. సకల దేవతలకు ఈ మహానుభావుడే దేవత. అంతేకాదు భూతానాం యో అంటే ఏమిటి? కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం అని అడిగాడు ధర్మరాజు. ఈ లోకంలో ఒకే ఒక దైవతం ఎవరు? ఈ లోకంలో ఎవరిని పొందాలి? చెప్తున్నాడు జవాబు, దైవతం దైవతానంచ పవిత్రాణం పవిత్రయ్యో. అలాగే పరాయణం, పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం య పరాయణం. ఆయనే పవిత్రము, ఆయనే పరాయణము, ఆయనే దైవము. అంతేకాదు మరి చెప్పేత సర్వాణి భూతాన్ని భవించాలి. సృష్టి అనేది ఆయనే చేస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే భక్షిస్తాడు. సకల జగత్తులు ఆయన నుండే వెలువడతాయి. అన్ని లోకాలు ఆయన నుంచే కాపాడబడతాయి. ప్రళయకాలంలో అన్ని లోకాలు ఆయనలో చేరుతాయి. ప్రళయం అంటే నశించటం కాదు, లోకాలు నశించవు, వాటికి నాశం లేదు. ఏమర్థం అండి? ప్రళయం గొప్ప లీనము. లయం అంటే లీనం కావటం. ఎలా? సకల లోకాలు పరమాత్మ ఉదరంలో లీనమవుతాయి ప్రళయకాలంలో. మనకు ఉదాహరణ కావాలంటే కుక్కుట పరమహ అని చెప్తాడు శాస్త్రం. కోడి ఉంటుంది, ఆడకోడి పిల్లలను పెడుతుంది, పిల్లలను తీసుకొని వాకిట్లో ఆహారం కూడా తిరుగుతుంటుంది. ఆ సమయంలో పైనుంచి ఓ డేగో గద్దో వచ్చింది అనుకోడి, ఏం చేస్తుంది? పిల్లలు దూరంగా ఉంటాయి, వాటిని పిలుస్తుంది, అవన్నీ పరిగెత్తుకొని వస్తాయి. రాగానే రెండు రెక్కలు ఇప్పుతుంది, ఎక్కడ కిందికి పోతాయి అవన్నీ, పైన రెక్కలు కప్పుతుంది, దానికి కనపడదు. ఇప్పుడు పక్షి పిల్ల, కోడి పిల్లలు ఉన్నట్టా పోయినట్ట, చనిపోయాయా? లేదు కదా. తల్లి కడుపులో దాగి ఉన్నాయి, తల్లి రెక్కల కింద దాగి ఉన్నాయి. పక్షి పోయింది, రెక్కలు తీసింది, మళ్ళీ బయటకు వచ్చాయి. అలాగే ప్రకృతికి ఓ 1000 సంవత్సరాలు, ఓ 100 సంవత్సరాలు, అంటే ఆయన 100 మన 100 కాదు, పూర్తి అయితే ప్రకృతికి ఆపద వస్తుంది కాబట్టి తాను కడుపులో దాచుకుంటాడు. సకల లోకాలను కడుపులో దాచుకోవటం ప్రళయం, ప్రకృష్ట లయం గొప్పగా లీనమగుట. తన కడుపులో దాచుకున్న లోకాలను బయట పెట్టడం సృష్టి కదా, బయటపెట్టిన వాటిని రక్షించటం కాపాడటం పోషణ. అందుకే పరమాత్మ సృష్టికర్త, పరమాత్మే రక్షకుడు, పరమాత్మే ప్రళయకర్త. అది చెప్తున్నాడు, యతసర్వాణి భూతాని భవంతి ఆది యుగాగమే. ఆది యుగ ఆగమే అంటే సృష్టి ఆదిలో సకల ప్రాణులు ఎవరి నుండి వస్తాయో, అలాగే యుగక్షయే ప్రళయకాలంలో యస్మిముశ్చ ప్రళయం యాంతి, ఏ పరమాత్మ యందు అవన్నీ లీనమవుతాయో. సాలె పురుగు దారాన్ని తన నోటి నుంచి సృష్టిస్తుంది. సాలెగూడు అంటాం కదా, అంత ఉంటుంది పురుగు, గదంతా దారంతో నింపేస్తుంది. చూసేవారికి ఏమనిపిస్తుంది? సాలె పురుగే ఆ దారంలో చిక్కుకుంది, అయ్యో ఎలా బయటికి వస్తుందో ఏమో, మొత్తం వలలాగా అల్లుకుంది పురుగును, ఇక పురుగు బయటికేమొస్తుంది అయ్యో అనుకుంటాం.
దారం పురుగును అల్లుకోలేదు, పురుగే దారాన్ని వదిలింది బయటికి. అవునా? తన నోటితో దారాన్ని సృష్టించి అలా తిరిగి తన చుట్టూ వల పుడుతుంది, వల ఏర్పడుతుంది, మళ్ళీ తానే దారాన్ని తినేసి బయటికి వస్తుంది. అలాగే పరమాత్మ కూడా సకల లోకాలను సృష్టిస్తాడు, మళ్ళీ తానే లోపల తీర్చుకుంటాడు, ఉన్నంతకాలం రక్షిస్తాడు. అందువల్ల యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. కాబట్టి ఎవరిలో చేరుతున్నారు? ఆ పరమాత్మే. పరమాత్మ శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమదైవతము.